సున్నా వడ్డీ వాకర వసుదేవన చేయూత పెన్షన్ కనుక కలిపి 188,143 రూపాయలు అందుకున్నారు 3 సంవత్సరాలు అందుకున్నావమ్మా. బాగుందా ప్రభుత్వం? ఎక్కడ లంచాలు ఇచ్చారా? మనకు ఎవరిస్తున్నారు ఈ పథకాలు? మీరు ఇంత ధైర్యంగా పొద్దున 7 గంటకి మేము గడప గడపకి మన ప్రభుత్వం మేము ఈరోజు రాగలుగుతున్నామంటే నేను కానీ ఇప్పుడున్న క్యాడర్ అందరూ కానీ రాగలుగుతున్నామంటే దానికి కారణం పథకాలు ఇవ్వడం. ఎక్కడా కులం చూడటం లేదు, ఎక్కడ మతం చూడటం లేదు, ఎక్కడ పార్టీ లేదు. ఓటు వేసినా వేయకపోయినా ఈరోజు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నియోజకవర్గంలో ధర్మాన కృష్ణారావు గారు ఎమ్మెల్యే అయిన పథకాలన్నీ కూడా ఇంటింటికి వాలంటీర్ ద్వారా వస్తున్నాయి. వస్తున్నాయా లేదు? వస్తున్నాయి. మీరు ఎవరికైనా లంచాలు ఇచ్చారా? ఎవరైనా మీకు లంచాలు అడిగారా? గత ప్రభుత్వంలో ఇలా ఉందా చెప్పండి? ఇలా లేదు. గత ప్రభుత్వంలో ఇలా ఉందా? లేదు. ఇలా నాకు తెలిసైతే లేదు. గత ప్రభుత్వంలో ఎంతసేపు జన్మభూమి కమిటీ సభ్యులు ఏది చెప్తే అది జరిగేది. ఈరోజు నా పరిస్థితే లేదు. బ్రోకర్లు లేరు, మీడియేటర్లు లేరు. కనుక మీరే జగన్ గారికి అండగా ఉండండి. అర్హత ఉంటే అన్ని పథకాలు వస్తాయి. మీరే జగన్ గారికి అండగా ఉండాలి. పథకాలు అనుకున్నారా? నేను జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సమాచారం కాదు మీ కుటుంబానికి మీరు అందుకున్నారు కదా. సున్నా వడ్డీ రైతులు, రైతు భరోసా, పంటల బీమా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆడవల, వైఎస్ఆర్ సున్నా వడ్డీ వాకర 3 సంవత్సరాల్లో 184,144 రూపాయలు ఎవరికైనా లంచం ఇచ్చారా? ఎవరైనా మీకు లంచం అడిగారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కుట్ర పండి ఈ పథకాలు వద్దంటున్నారు. ఏం చేయాలి? పథకాలు వచ్చాలా వద్దా? ఎవరి కోసం పథకాలు? మా కోసం కాదు, జగన్ గారికి అండగా ఉంటారా? అండగా ఉంటామండి. ఉంటారు కదా. ఇంకోటి మీకు చెప్పాలి, నేను మా పాపకి 3 సీట్లు వైఎస్ఆర్ ఇచ్చారు, ఆయన కొడుకు వచ్చి ఉద్యోగం ఇచ్చారు, 2 అర్ణ ఇచ్చారు. చాలా చెప్పాను. ఇది పేదల ప్రభుత్వం, మీరే అండగా ఉండాలి. రెండు మాకు జరిగాయి.